హలో హలో రెండు వేడి పూరి తీసమంటారా ఆ రెండిటిని అడిమిట్లా మిరపకాయ పెట్టి పట్టుకురా మిరపకాయ అరే పోవయ్యా పూరి మధ్య మిరపకాయ ఏంటరని సరుకు మీద వస్త్రం వేయి వస్త్రం వేయి మాలకుట్టి ఏందా ఈ హోటల్ నీదా మూర్తిదా తలౌన ఆది సామాను మూర్తిది పొరబొక్క పట్టలేండ ఇదిగోండి సార్ పూరి తలగుండేది భయ్ మంచి ఏడుకుండాలి జల్దీ పో మరీ వేడి చేస్తే మీ ఫేస్ రావద్దు పూరి అవు పాలకుట్టి ఈ పార్ట్నర్షిప్ స్థలం సామలనే నా టిఫిన్ కాఫీలో కూడా ఉందా అదిలో కూడా ఉండు పూరి నాది నూనె మూర్తిది పొయ్యి నాది పొల్ల మూర్తిది ఓహో గట్లనా ఇదిగోండి సార్ వేడి వేడి బాగుండా ఇదేంటి భయ్ ఇంకా నాకు వేడిగుండాలి చెయ్యి పెడితే గళ్ళకెళ్ళి పొగ రావాలి ముట్టుకుంటే సురుపు మనాలి तीन అబ్బా అదిరింద్రా వంట చేసింది పకోడ మూర్తి కదా అబ్బే లేదు గురు అది అబ్బే అది అది ఏ ఏ ఏంట్ర కంగారు అవును గురు అవును అద పకోడ మూర్తికి దండేసుకున్నా పకోడి ఈ రోజు నీ వంట అదిరిపోయింది ప్రతిరోజు ఇలాగే ఉండు కొంచెం అటైనా ఇటైనా నీ తలకాయ నీ మెడకాయ మీద ఉండు అలాగే రాంబాబు విడి కళ్ళం బరీదు నీకు బుద్ధి ఉండో నీకు తెలుగు ఉండో నీకు లద్ద ఉండో నీకు జ్ఞానం ఉండో ఇయాల వంట చేసింది వీడు కాదు మరి ఎవరు చేశారు మొన్న ఇంటి ముందు ముగ్గేసిందే ఆ ఎదురింటి పిల్ల వదిలే గురు పాప అమ్మాయిని నడుకుండా అన్నం పంపింది అదేరా నేను అనేది మనం బిచ్చగాళ్ళం అనుకుని ఆ పిల్ల ముష్టి వేసింది దాన్ని అప్పుడే నీకు లైన్ వస్తుంది మనం చెప్పగా ఏయ్ దాని లైన్ దాంది మన లైన్ మంది మన లైన్ కది లైన్ వేస్తే దాని లైన్ కుక్కి వేసి చిక్కుం చిట్ల కొడతానని చెప్పు మంత్రి సమాచారం కొట్టడానికి ఆ రాంబాబు కావాలా నేనే నలుగురు అవుడిని తెచ్చా డాడీ హలో మంది బంగళా లెవెలు అది మురికిపేట లెవెలు ఎట్టండి పల్లికి మురికేదవల్లే పంపాలరా చూడు మళ్ళాంటి ఖరీదైన మనుషులు సీకట్లో ఒక రకంగాను ఎల్తుర్లో ఒక రకంగాను ఉండాలి ఏమిటి కోట అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు వచ్చే నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఈసారి నేను వెంకటరామయ్య మీద నిలబడదాం అనుకుంటున్నా అంటే ఎలక్షన్లు వచ్చేలోపు వాడిని లేపేయమంటావా వద్దు వాడు కేంద్రం నుంచి మంత్రిని పిలిపించి రాష్ట్రంలో వారికి ఉన్న బలం నిరూపించుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేశాడు వారికి ప్రజాభిమానం లేదని నిరూపించాలంటే సభలో మనం అల్లరి చేయాలి గందరగోళం సృష్టించాలి ఇదిగో డబ్బు ఆవు గందకని ప్రజలారా మన మంత్రి గారి మీద వస్తాడు అప్పనిందల్ని అస్సలే నమ్మొద్దని నిన్నవించుకుంటున్నాను ఎందుకని ఒక లేడీ సోషల్ వర్కర్ కి ఇక్కడికొస్తే చెయ్యి పట్టుకున్నని పేపర్లన్నీ రాసినాయి నిజానికైన పట్టుకుని చెయ్యి అనుకున్నారు నే కొంగు కొంగు జారిపోతంటే ఇది తప్పమ్మా అని గీన సరిచేసిండు గంతనే ఇక చూడు పేపర్లో గీన మీద అప్పనిందలేటో సురు చేసిండ్రు ఎందుకని బస్టాండ్ల బత్తాలి అనుకున్న ఈయనే మంత్రి అయిందన్న ఈర్ష్యతో హోటల్లా కప్పులు కడిగిన చేతులతో మంత్రి గారు ప్రజాసేవ చేస్తున్నారన్న అసూయతో ఈయనే ఇవాళ మంత్రిగా ఈ పొజిషన్ లో ఉన్నారంటే ఈయన వెనక ఎన్ని బత్తాయి బుట్టలు ఉన్నాయో ఎన్ని ఎంగిరి కప్పులు ఉన్నాయో ప్రజలే గ్రహించాలి ఎందుకని ఎందుకనో మంత్రి గారే స్వయంగా ఎన్నవించుకుంటారని సభాముఖంగా మనవి చేస్తూ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను తప్పండి కొట్టుర్రి నా ప్రియమైన దేశ దుర్మార్గులారా నా ఉపన్యాసం వినడానికి ముష్టి ఆశతో వచ్చిన మీ నీచమైన అభిమానానికి నాకు మీ మీద పరమ అసహ్యంగా ఉందని చెప్పడానికి నేను మిక్కిలి గర్వపడుతున్నాను
సారు మన సభ జరగొట్టనికి ప్రతిపక్షాలు లొల్లి చేస్తున్నారు మీరు గట్టిగా గొంతు దించుకొని మాట్లాడుతున్నారు నా ఉపన్యాసం మీరు మర్యాదగా వినకపోతే నీ చర్మాన్ని మేక చర్మం ఉలిచినట్టు ఉలిచేస్తా ఏమిట్రా నోరు తెరుచుకుని కప్పల్లాగా అరుస్తున్నారు అమ్మో 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 అని మీరందరూ గుండెలు బతుకుతున్నారు సరే నేను నా వరసలు నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని ఖజానాని తోచుకు తింటాం మీరందరూ కలిసి నాది ఒక్కటైనా పీకగలరా ఒరే మూర్ఖపు జనం ఏమిటలా చూస్తున్నారు అలీస్ ఈ నా కొడుకు లూత్కారేంటి దొరికిండు దొరికిండు కొట్టండి అలా చూస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు రౌడీ లేకున్నా అనుకురు అయిపోరా తప్పేం లేదు ఒకప్పుడు ఈ దేశాన్ని సాయిబులు పరిపాలించారు ఆ తరువాత తెల్లోళ్ళు ఆ తరువాత జమీందారులు ఆ తరువాత రాజకీయ నాయకులు ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది ఇది వరకు ఏదైనా గోడ కడితేనో సెల్ఫోన్ చిక్కితేనో మనకి డబ్బులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు సినిమా హాళ్లు కూల్చేస్తేనో షాపులు పగలగొడితేనో కొంపలు తగలబెడుతూను ఎవరికైనా బాంబులు పెడుతూను డబ్బులు ఇస్తున్నారు ఆ సద్దాం మిలిటరీ హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీ పొట్టం తీసుకురా సద్దాం మిలిటరీ హోటల్లో తయారు చేసిన బిర్యానీ కూడా ఉప్పు కష్టం ఈ ఫుడ్ తయారు చేసిన వాడు బొడ్డు కసుక్కున కోసేయాల్సింది రాస్ ఇలా జరుగుతుందని అనుమానం వచ్చే వేరే చోట నుంచి కేరింగ్ తిప్పించగురు ఎక్కడ దా క్యారియర్ నువ్వు కూర్చోగురు ఆకలి మీద ఉన్నావు నువ్వు తిను రేపు పొద్దున చెప్తా కదా ఒరే కొట్టుగా వస్తున్నా గురు టిఫిన్ ఏంటి అక్కడ పెట్టావు నేను పెట్టలేదు గురు మరి ఎవరు పెట్టారు నీ పని పోలే ఉంది గురు పక్క తప్ప పక్కతో సహా అన్ని ఇస్తోంది ఇదంట కాగితం ఉంది నవ్వులేట్రమ్మా గురు పువ్వు తీసేను తీసుకురా పొద్దున్నే కల్లాపు చల్లినందుకు 5 రూపాయలు ముగ్గు వేసినందుకు 5 రూపాయలు పొద్దున్నే టిఫిన్ కి 5 రూపాయలు రాత్రి భోజనానికి 10 రూపాయలు 3 రోజులకు కలిపి 75 రూపాయలు ఇట్లు ఎదిరింటి జానకి ఎంత పొగరా తాడో పేడో నీడే తెల్చేయాల్సిందే ఏమిటి చెత్త కాగితం చదువు రాకపోతే చదివించుకో చదివించుకునే నీకు వడ్డించడానికి వచ్చాను ఎందుకు నేను కళ్ళాపు చల్లమన్నానా టిఫిన్ పెట్టమన్నానా అన్నం పంపమన్నానా ఏయ్ తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు నేను అంతే ఏదన్నా అనుకుంటే చేసే తీరుతాను మామూలు ఆడదాన్ని కాదు ఆడదంటే అలుస నిమ్మకాయ పులుస కోడికూర దినుస కంట్లు నలుస అంటూ లెక్చర్లు మాక అడుసుల్లో తొక్కేస్తాను ఇన్ని మాటలు ఎందుకు తిన్నదానికి డబ్బులు ఇవ్వలేనని చెప్పరాదు 75 అడిగావు ఇదిగో 100 నీ బొంద భోజనం నాకు అక్కర్లేదు ఏమ్మా జానకి ఆ రౌడీ వాడికి నువ్వు అన్నం వండి పెడుతున్నావా భోజనం రీసెర్చ్ లో ఒక పార్ట్ ఆడపిల్ల పంపితే ఒక రౌడీ ఎలా రియాక్ట్ అవుతాడని పాయింట్ కోసం జాగ్రత్త అమ్మా పావుల పొట్టలో చేయబెడుతున్నా వాడు అసలే మంచాడు కాదు